ఇందులో డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. ట్రైలర్ లో చూసాం కదా, అంటే మీరు హైవే మీద డేంజర్ జోన్ ఎస్, ఆ హెచ్చరిక వచ్చిన తర్వాత కూడా జాగ్రత్త పడకపోతే ఎలాగా? ఎస్, దట్స్ వెరీ పవర్ఫుల్. అండ్ అలాగే ఇంకొక డైలాగ్ కూడా, అయ్యో వాట్ ఈస్ దట్, ద సెకండ్ డైలాగ్, కాదు కాలం మారింది, ఒకప్పుడైతే తల దించుకుని వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు ఒకప్పుడు తల దించినోడికి మర్యాద, ఇప్పుడు చెయ్యి ఎత్తునోడికి మర్యాద. ఎస్, ఈ కాలంలో ఎవరు కలిసి ఉంటున్నారు కూడా, ఫ్యామిలీస్ అని. ప్లస్ ఇంకో డైలాగ్ ఉంది, రాముడి ఆ రాముడికి లక్ష్మణుడు హనుమంతుడు అని ఇద్దరు ఉంటారు, కానీ ఈ రాముడికి ఆ ఇద్దరిని నేనే. మీ ఇద్దరి కాంబినేషన్ కూడా అలాంటిదే, స్క్రీన్ మీద జనాలు కూడా చూడడానికి చాలా ఇష్టపడేటువంటి కాంబినేషన్. జస్ట్ లైక్ ఒక హీరోయిన్ హీరోయిన్ కెమిస్ట్రీ గానీ వాళ్ళు గానీ హిట్ పేర్ అని ఎలా అంటారో అలాగే మీ ఇద్దరిది కూడా అలాంటి హిట్ పేర్. అంటే మేబీ నేను జగదబాబు గారిని ఆల్మోస్ట్ నాకు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కలిసినా కూడా అన్నయ్య అన్నయ్యని పిలుస్తాను, తను కూడా అంత అప్యాయంగ ప్రేమగా ఉంది. అందుకని మాకు ఆన్ స్క్రీన్ చేసేటప్పుడు స్ట్రెచ్ లో నేను ఏదో ఒక యాక్టర్ తో చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది, యాజ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ విత్ మై బ్రదర్ అన్న ఫీలింగ్ ఉంటుంది. Maybe that's why it's working out very well. Okay. మిమ్మల్ని మీరు ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ చేశారు కదా, చాలా ప్రోగ్రామ్స్, ఐ మీన్ ఇలాంటి ప్రమోషన్స్, రొటీన్ గా అడిగి విసిగించిన క్వశ్చన్ ఒకటి చెప్పండి. చాలా ఉన్నాయి. ఒకటి ఇప్పుడు దాంట్లో పాపులర్ క్వశ్చన్, మోస్ట్ పాపులర్, మీ ఫేవరెట్ మెమరీస్ ఏంటి సెట్ మొత్తంలో, ఏం జరిగింది అది ఒకటి. యూజువలీ అన్ని ఒకటే, హీరో గురించి మీరు ఏమనుకుంటున్నారు, డైరెక్టర్ గారు ఒక ఇంటర్వ్యూ చెప్పొచ్చు, రెండో ఇంటర్వ్యూ చెప్పొచ్చు, అందరూ అదే క్వశ్చన్లు అడుగుతుంటారు కదా. సో అదే కామన్ గా కాన్స్టెంట్ గా అంతకుమించి ఇంకేం కొత్తగా చెప్పాలి నాకు అర్థంగా. నేను అడుగుతా ఉంటాను, మీరు గోపిచంద్ గారి కోసం అని హీల్స్ వేసుకున్నారు కదా సాంగ్స్ లో, ఆ కష్టాలు ఏంటో చెప్పండి. ఆడపిల్లలు హీల్స్ వేసుకోవడం అనేది అనుకుంటున్నారు కాదు, అదొకటే కాదు. యూజువలీ మనకి హీరోయిన్ అనగానే యూ హ్యావ్ టు వేర్ డ్రెస్సెస్, షార్ట్ డ్రెస్సెస్, స్లీవ్లెస్, అది కూడా చలి ప్రదేశాల్లో విండ్తో పాటు, చలి విండ్ కాంబినేషన్ ఎక్స్ట్రీమ్స్ కదా. సో అలాంటప్పుడు హీరో గారికి వాళ్ళకి లోపల థర్మల్స్ ఉంటాయా లేదా నాకు ఎప్పటి నుంచి అడగాలని క్వశ్చన్. మీరు థర్మల్స్ వేసుకుని లోపల జాకెట్ వేసుకుంటారా లేకపోతే ఊరికే ఇట్స్ ఓకే ఫైన్ అనుకుంటారు? హీరోయిన్స్ బాడీ అలా చెప్పేవాళ్ళు కదా, కానీ ఇప్పుడు హీరోస్ కూడా సిక్స్ ప్యాక్, సెవెన్ ప్యాక్ పర్ఫెక్ట్ గా ఉండాలి, నో ఫ్యామిలీ ప్యాక్. ఫైట్ చేసేటప్పుడు మీకేం సాంగ్ సాంగే కదా, ఫైట్ చేసేటప్పుడు ఎన్ని రిస్క్లు ఉంటాయి? అవునవును, అది ట్రూ. చెప్పండి, ఏమైనా అలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయా మీకు ఈ సినిమాలో? మామూలు ఫైట్ చేసేటప్పుడు ఒక టెంపుల్ ఫైట్ లో అన్నమాట, ఆ ఫైట్ లో చిన్న కాలు ఇదే, చిన్న చిన్నదే పెద్దది, బట్ ఇట్స్ అంటే ఇంకో 2 డేస్ షూట్ ఉండింది అక్కడ, బట్ అంతమంది ఆర్టిస్ట్ ఉన్నాయి, బట్ పెయిన్ ఉంది, బట్ ఎట్లానే చేసి వెళ్ళిపోదాం, మళ్ళీ ఇంత దూరం రాలేము కదా, మళ్ళీ దీని ప్యాచ్ వర్క్ ఎక్కడో చేయటం అనేది. అప్పుడు మాస్టర్ వీళ్ళందరూ నాకు వద్దు సార్ వెళ్ళిపోదాం, వేరేది మాస్టర్ చేద్దాం, ఎట్లా మళ్ళీ 2 డేస్ కోసం మళ్ళీ రాలేము కదా ఇంత దూరం, చేసేద్దాం, పెయిన్ కిల్లర్స్ వేసుకుని చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని తెలిసి అదే చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోస్ కి చాలా హ్యాపీగా హాయిగా ఉంటుంది అని అనుకుంటారు, కానీ దాని వెనకాల ఎంత రిస్క్ ఉంటుంది. డెఫినెట్ గా అంటే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కడో చోట చిన్న అవుతుంది, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్. ఫైట్ సీక్వెన్స్ అప్పుడు ఇంట్లో కొంచెం భయపడతారా, చెప్తారా? చెప్పం. ఓ మీరు చెప్పరు ఇవాళ ఫైట్ సీక్వెన్స్ ఉంది అని? ఐ గాట్ ఇట్. యా ఓకే. ఇప్పుడు వైట్ రైస్ లోకి ఏం కలుపుకుందాము? పునుగుల కూర ఉంది, పప్పు ఉంది, పప్పు పులుసు ఉంది, మజ్జిగ చారు ఉంది. మీరు జనరలీ పప్పు వేసుకుంటే బెటర్, లంచ్కి కంపల్సరీ అండి పప్పు. ఓకే,